దేవదానవులకి సంగ్రామం జరుగుతూ ఉంటే ఆ సంగ్రామంలో పరమాత్మ వల్ల విజయాన్ని పొందినటువంటి దేవతలు ఇదంతా మా మహిమే మా గొప్పతనమే అని అహంకరించారు. వాళ్ళ యొక్క అహంకారాన్ని అణచిపెట్టడం కోసం అని చెప్పి సాక్షాత్తు పరమాత్మ వాళ్ళ ఎదుట ఒక అద్భుతమైనటువంటి విస్మయం గలిపేటువంటి విచిత్రమైనటువంటి యక్షరూపంలో ప్రత్యక్షమయ్యారు. అది ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు దేవతలు. అందువల్ల మొట్టమొదట వాళ్ళలో అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి, ఓ అగ్నిదేవ, నువ్వు అన్నీ తెలిసినటువంటి వాడివి, సర్వం తెలిసినటువంటి వాడివి కనుక ఆ యక్షరూపం ఏదో నువ్వు తెలుసుకో అని చెప్పి ఆయన పంపించారు. అయితే అగ్నిదేవుడు పరిగెత్తాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన బలమంతా కూడా ఎందుకు పనికిరాకుండా పోయింది. ఆ యక్షుడు వేసినటువంటి గడ్డి పరకను కూడా కాల్చలేకపోయాడు, దాంతో తిరిగి వచ్చేశాడు. అగ్నిదేవుడు వచ్చిన తర్వాత అందరూ కూడా వాయుదేవుడిని అడిగారు. అప్పుడు వాయుదేవుడు వెళ్ళాడు. మరి ఆయన పరిస్థితి అంతే అయింది. ఏమయ్యా, ఏమిటి గొప్పతనం అని యక్షుడే అడిగితే, నేను దేన్నైనా సరే, ఈ భూమి మీద ఉన్నటువంటి దేన్నైనా సరే అలా లేపేస్తాను గాలికి అని అన్నాడు. సరే అంటే ఈ గడ్డి పరకను కాస్త పైకెత్తవయ్యా అన్నాడు. కానీ ఆ గడ్డి పరకను కూడా కదిలించలేకపోయాడు తన సర్వశక్తులు ధారపోసి వాయుదేవుడు. అంచేత అతను కూడా తిరిగి వచ్చాడు. ఆ రూపం ఏదో నేను తెలుసుకోలేకపోయానని దేవతలకు చెప్పాడు. సరే ఇలా ఇద్దరు విఫలమైపోయిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేశారు దేవతలు అనేటువంటి విషయాన్ని 11వ మంత్రంలో 11, 12 మంత్రాలు చూడండి. ఆ 2 మంత్రాల్లో చెప్తున్నారు. ఏమిటో తెలుసుకోలేక తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఇంద్రం అప్రువన్ ఇంద్రుడిని అడిగారు. ఈ దేవతలందరికీ అధిపతి అయినటువంటి వాడు దేవేంద్రుడు కాబట్టి దేవతలు కనుక్కోలేకపోయారు కాబట్టి దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు కనుక్కుంటాడేమోనని ఆ దేవేంద్రుడి దగ్గరికి వచ్చి ఆ ఇంద్రుడిని అడుగుతున్నారు దేవతలు. ఏమని అడుగుతున్నారు? మఘవన్ అన్నారు. ఈయన కూడా ఒక బిరుదు తగిలించారు. మఘవన్ అని అంటే ఓ పూజ్యుడా అని ఒక అర్థం, బలవంతుడా అనేటువంటిది ఒక అర్థం. కాబట్టి ఇక్కడ ఓ పూజ్యమైనటువంటి వాడా, దేవతలకు అధిపతి అయినటువంటి ఓ దేవేంద్ర, ఏతత్ యక్షం, ఈ యక్షరూపం కిం, ఏమిటో, ఏతత్ విజానీహి, దీన్ని నువ్వు తెలుసుకో. ఈ యక్షరూపం ఏమిటో మేము ఎవరూ తెలుసుకోలేకపోయాం కనుక ఇదిగో నీవు తెలుసుకో అని ఆ ఇంద్రుణ్ణి అడిగారు. అడిగితే తథా ఇతి, అలాగే అన్నాడు ఇంద్రుడు. అలా అని ఏం చేశాడు, తత్ అభ్యద్రవత్, దాని దగ్గరికి పరుగు తీశాడు. ఈయన కూడా వాళ్ళ మాదిరిగానే వెనక ముందు ఆలోచించకుండా, దేవతలు అంటే ఏదో నా కింద పనిచేసేవాళ్ళు కదా, వాళ్ళు తెలుసుకోలేకపోయారు కానీ నేను దేవతలకు అధిపతి అయినటువంటి వాడిని, రాజుని నేనెందుకు తెలుసుకోలేను అనుకున్నాడు. ఆయన కాస్త ఆ యక్షరూపం దగ్గరికి పరుగులు తీశాడు. తస్మాత్ తిరోధతే, ఎప్పుడైతే ఈయన అక్కడికి వెళ్ళాడో తస్మాత్ తిరోధతే, అతడి నుంచి ఆ రూపం కాస్త అదృశ్యమైపోయింది. ఇప్పుడు మాత్రం ఆయన ఏం అడగల, అసలు మాట్లాడాల, అదృశ్యమైపోయింది ఆ రూపం. అంటే ఇంద్రుణ్ణి అడిగారు, నువ్వు తెలుసుకోవయ్యా దీన్నని. సరే అన్నాడు, ఆయన వెళ్ళాడు. ఈయన వెళ్ళేటప్పటికి ఆ రూపం కాస్త అదృశ్యమైపోయింది. మరి అదృశ్యమైపోతే ఏం చేశాడు ఇంద్రుడు? మరి వాళ్ళైతే ఆ గడ్డి పరకను కూడా కాల్చలేక పైకి లేపలేక తిరిగి వచ్చారు కదా, మరి ఈయనేమో పోగానే ఆయన అదృశ్యమైపోయాడు. మరి అదృశ్యమైపోతే ఏం చేయాలి, ఏం చేశాడు ఇంద్రుడు? అది తర్వాత శ్లోకంలో, తర్వాత మంత్రంలో చెప్తున్నారు, 12వ మంత్రం. స తస్మిన్నే వాకాశే బహుశోభమానం ఉమాం హైమవతీం.
ఆకాశంలోని ఏ ఆకాశంలో ఎక్కడైతే యక్షుడు ప్రత్యక్షమై ఉన్నాడో ఇంతకు ముందు ఆ ప్రత్యక్షమైనటువంటి యక్షుడు ఎక్కడి నుంచి అదృశ్యమైపోయాడో అదిగో ఆ ఆకాశంలోనే బహుశోభమానాం అత్యంత సౌందర్యవతి అయినటువంటి స్త్రీయాం ఒక యువతిని ఎవరా యువతి హైమవతీం ఉమం హైమవతీం హైమవతి హైమవతి అంటే హిమాలయాలకి పుట్టినటువంటి పుత్రిక అని హిమాలయాల్ని హిమం అని అంటారు హిమానికి పుట్టినటువంటి పుత్రిక కనుక హైమవతి హైమవతీం ఉమాం ఆమె పేరేమిటంటే ఉమాదేవి ఆమెకి ఇంకో పేరుంది పార్వతి పర్వతానికి పుట్టింది కనుక పార్వతి మరొక పేరుంది గిరిజ గిరికి పుట్టింది కాబట్టి గిరిజ అన్నారు కాబట్టి ఇలా అనేకమైనటువంటి పేర్లు అదిగో ఆ సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయి అన్నారు ఇక్కడ ఏం చెప్పారంటే ఉమాం అన్నారు ఉమా ఉమాదేవి హైమవతి హిమాలయాలకి పుత్రిక అయినటువంటి ఆ ఉమాదేవిని ఆజగామా చూశాడు ఎవరు దేవేంద్రుడు అంటే దేవేంద్రుడు తిరిగి రాలా అక్కడే కూర్చున్నాడు అక్కడే కూర్చున్న తర్వాత ఆ యక్షుడు ఎక్కడైతే అదృశ్యమయ్యాడో అదే ప్రదేశంలో ఒక బహుశోభమానాం ఉమాం హైమవతి అత్యంత సౌందర్యవంతమైనటువంటి హిమవంతుని కుమార్తె అయినటువంటి ఉమాదేవి పార్వతీదేవి అక్కడ ప్రత్యక్షమైంది ఇప్పుడు తాం ఆమెని ఉవాచ అడిగాడు ఆమెను అడిగాడు ఎవరు ఈ ఇంద్రుడు ఏమని అడిగాడు ఏతత్తి యక్షం కిమితి ఇదిగో ఈ యక్షుడు ఎవరు ఇప్పటిదాకా ఇక్కడ యక్షుడు ఉన్నాడే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి స్థానంలో యక్షుడు ఉన్నాడు ఆ యక్షుడు ఎవరు అని అడిగాడు ఇది ఈ రెండు మంత్రాలతో ఈ మూడవ ఖండం అయిపోతుంది మరి చివరిలో అడిగాడు దాంతో అయిపోతాం అంటే తెలుసుకోవాలనుకున్నాడు జిజ్ఞాస కలిగింది అదిగో దాంతో ఈ మూడవ ఖండం ముగిస్తూ ఉన్నాడు దేవతలందరూ కూడా ఎలాగైనా సరే యక్ష రూపాన్ని తెలుసుకోవాలనుకున్నారు మరి ఎప్పుడైతే అగ్నిదేవుడు వాయుదేవుడు ఇద్దరు కూడా విఫలమైపోయారో ఇక ఏ దేవతను పంపించినా ప్రయోజనం లేదని అనుకున్నారు అందుకనే వెంటనే దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఓ దేవేంద్ర నువ్వేనయ్యా దీన్ని తెలుసుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడివి ఎందుకంటే నువ్వు మా అందరికీ రాజువు కాబట్టి మా అందరికీ అధిపతివి కాబట్టి నువ్వు మాకంటే ఎక్కువ తెలియగలిగినటువంటి వాడివి కాబట్టి ఏమైనా సరే నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతావు కాబట్టి నువ్వే తెలుసుకొని మాకు చెప్పాలి అని అనడంతో అప్పుడు ఇంద్రుడు ఆ శక్తి దగ్గరికి అతి త్వరగా పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు అయితే ఈయన అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆ శక్తి అదృశ్యమైపోయింది మరి యక్షుడు అదృశ్యమైనటువంటి ఆ స్థలంలోనే దేవేంద్రుడు అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఒక స్త్రీని చూచాడు ఆమె పార్వతీదేవి హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి ఉమాదేవి ఇప్పుడు ఆమెను అడిగాడు ఏమని ఈ అపురూపమైనటువంటి శక్తి ఈ విస్మయకరమైనటువంటి శక్తి ఈ అద్భుతమైనటువంటి యక్షరూపం ఏమిటి అని అడిగాడు ఇక్కడ అగ్నిదేవుడు వాయుదేవుడు ఈ ఇద్దరు కూడా యక్షరూపం ఏమిటో తెలుసుకోలేక తిరిగి వచ్చినటువంటి వాడు అప్పుడు దేవతలంతా ఇంద్రుడిని అర్థించారు నువ్వు తెలుసుకొనరా అని ఎందుకనంటే దేవతలకు అధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడు మఘవన్ అని అంటే ఓ పూజ్యుడా అని ఓ బలవంతుడా అని అర్థం ఈ ఇద్దరు దేవతలు కనుక్కోలేకపోయినటువంటి విషయాన్ని ఎలాగైనా సరే కనుక్కోవాలనేటువంటి ఉద్దేశంతో తన యొక్క ఆధిక్యతను ప్రదర్శించాలనేటువంటి ఉద్దేశంతో మరి తనకి ఈ దేవతలందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు కాబట్టి మరి వాళ్ళ దగ్గర ఏ అవమానం జరగకుండా ఉండాలి కాబట్టి తన యొక్క గొప్పతనం ఏమిటో ప్రదర్శించాలి కాబట్టి ఎలాగైనా సరే ఈ రూపాన్ని నేను తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దేవేంద్రుడు ఆ రూపం వైపు పరుగులు తీశాడు ఇంద్రుడు ఎప్పుడైతే సమీపించాడో సమీపించడంతోనే యక్షుడు కాస్త అదృశ్యమయ్యాడు ఎందుకని అహంకారులైనటువంటి వాళ్ళకి ఆత్మదర్శనం లభించదు అని మరి ఇక్కడ అన్నీ కూడా ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు వస్తాయి అహంకారులైనటువంటి వాళ్ళకి ఆత్మదర్శనం ఇవ్వదు కాబట్టి ఈ అహంకారంతో వచ్చినటువంటి దేవేంద్రుడికి ఆయన దర్శనం ఇవ్వదలుచుకోలే యక్షుడు అందుకనే ఆయన అదృశ్యమైపోయాడు ఇంద్రుడికి ఏమిటి గర్వం అని అంటే ఈ అహంకారం ఏమిటంటే నేను దేవతలందరికీ కూడా రాజుననేటువంటి అహంకారం ఉంది గర్వం ఉంది మరి అటువంటి గర్విష్ఠులకి
మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు యక్షుడు. మరైతే వాళ్ళకి మాట్లాడి పరీక్షలు పెట్టాడు. ఎవరికి అగ్నిదేవుడికి వాయుదేవుడికి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పరీక్షించాడు. వాళ్ళ యొక్క బలం ఏమిటో, వాళ్ళ వ్యవహారం ఏమిటో, వాళ్ళ యొక్క అహంకారం ఎట్లా అణగించాలనో వాళ్ళతో ఒక మాట మాట్లాడి అణగొట్టేశాడు. మరి ఈయంతో ఏం మాట్లాడాలి, మరి ఏం మాట్లాడకపోతే ఎట్లా అంటే, ఏం మాట్లాడకుండా ఈయన పరీక్షకు పెట్టాడు. ఏమిటా పరీక్ష అంటే, ఈయన కనుక అదృశ్యం అయిపోతే ఏం చేస్తాడు, ఈయన తిరిగి వెళ్ళిపోతాడా లేకపోతే ఏం చేస్తాడు? ఇది ఇంద్రుడికి పెట్టినటువంటి పరీక్ష. కాబట్టి తాను కనిపించకుండా అదృశ్యమై ఇంద్రుడి యొక్క సహనానికి పరీక్ష పెట్టాడు. ఎందుకీ సహనానికి పరీక్ష పెట్టడం అని అంటే, ఏదైనా ఒక విషయాన్ని కనుక మనం తెలుసుకోవాలి అని అంటే, నిజంగా మన యొక్క జన్మని సార్థకం చేసుకోవటానికి మనకి ఎంతో ఉపయోగపడుతుందని అనుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏదైనా సరే తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి ఎంతో సహనం కావాలి. మనం చాలా సందర్భాల్లో సహనం చూపిస్తూ ఉంటాం. ఏదైనా డబ్బు కనుక సంపాదించాల్సినటువంటి సమయంలో డబ్బు కనుక ఆదా వస్తుందని అనుకుంటే ఎంత కష్టమైనా పడతాం. కొంతమంది ఎన్ని మాటలైనా పడతారు, కొంతమంది తమ్ములు కూడా తింటారు. అంటే దొంగతనానికి పోయాడు అనుకోండి, డబ్బు కావాలి అంటే తమ్ములు తినైనా సరే ఆ డబ్బు సంపాదించుకోవాలని తంతారం తెలుసుగా చిక్కితే అయినా సరే వాడు మాత్రం ఆ పని చేస్తాడు. మరి లంచాలు తీసుకునేవాడు ఉన్నాడు, చిక్కితే ఏమవుద్ది, ఉద్యోగం కూడా ఉడుద్ది తెలుసుగా, మరి ఎందుకు లంచం తీసుకుంటాడు? ఆ డబ్బు వ్యామోహం అలాగా అనేకమైనటువంటి పనులు చేయిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఏమిటనంటే, నీ జీవితాన్ని కనుక సార్థకం చేసుకోవాలి అని అంటే నీకు ఆత్మజ్ఞానం కావాలి, పరమాత్మ తత్వం తెలియాలి, శాస్త్రం ఏమిటో తెలియాలి. ఏ ప్రకారంగా నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకుంటావో, నీ సస్వరూపంలో నువ్వు నిలబడగలుగుతావో ఆ విషయం నీకు కావాలి. అది కావాలంటే శాస్త్రాన్ని తెలుసుకోవాలి, ఉపనిషత్తుల్ని తెలుసుకోవాలి, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అని అంటే నీ అంతటి నువ్వు తెలుసుకోవడానికి వీల్లేదు కనుక, అసలు తెలుసుకోవాలనేటువంటి విషయమే ఇప్పటిదాకా తెలియదు కనుక, ఇప్పుడు ఎలాగో తెలిసింది కనుక, మరి దాన్ని తెలియజెప్పేటువంటి వాళ్ళు ఎవరో అదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు అనేకమైనటువంటి పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు పెడితే అక్కడ నువ్వు సహనాన్ని చూపించాలి. నువ్వు వెళ్ళగానే నీకు జ్ఞానాన్ని బోధించరు. ఈ రోజుల్లో అయితే మాకు వద్దయ్యా అన్నా కూడా జ్ఞానాన్ని బోధిస్తున్నారు, కానీ ఆ రోజుల్లో మాత్రం కావాలన్నా కూడా బోధించరు. ఎందుకని అంటే, ముందు వీడికి ఏం అర్హత ఉందా అని చూస్తారు, ఆ అర్హతని వాళ్ళు పరీక్ష చేస్తారు ముందు. అందుకని ఎంత సహనం ఉంది అతనికి, మరి ఇతను తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం తపన ఎంతుంది, ఇతను జీవితాన్ని సార్థకం చేసుకోవాలనేటువంటి ఉద్దేశం నిజంగా ఉన్నదా లేదా, లేకపోతే ఏదో కాలక్షేపం కోసం ఏదో ఇలా వచ్చి అడుగుతున్నాడా అనేటువంటివన్నీ కూడా పరీక్ష చేస్తాడు. అలా అన్ని పరీక్ష చేసిన తర్వాత వీడు అన్ని రకాలైనటువంటి అర్హత కలిగినటువంటి వాడు, వివేక వైరాగ్యాలు కలిగినటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం మొదలైనటువంటి ఉన్నటువంటి వాడు, తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉన్నటువంటి వాడు, కాబట్టి ఎలాగైనా సరే నేను దీన్ని తెలుసుకోవాలి అనేటువంటి తపన కలిగినటువంటి వాడిని తెలుసుకున్న తర్వాత అప్పుడు అతనికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందిస్తారు గురువులైనటువంటి వాడు. కాబట్టి ఇలా పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అతడు నెగ్గితే అతడికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. అంతేకాదు వాళ్ళ యొక్క మనస్తత్వం కూడా ఎలాంటిదో దాన్ని కూడా పరీక్షకు పెడతారు. అతను నేను జ్ఞానాన్ని తెలుసుకోనని వస్తే, సరేనయ్యా తెలుసుకుందావు కానీ అదిగో ఇక్కడంతా చండాల మీద కాస్త చిమ్మేసేయమని అంటాడు. నేను ఎవరిని, అసలు నేనే ఎంతోమందికి జ్ఞానాన్ని చెప్పినటువంటి వాడిని, అలాంటి నేను వచ్చి అడిగితే నన్ను చిమ్మమంటాడా? ఓయా నువ్వు కాబట్టి నీ తాత ఇంకొకడు ఉన్నాడు అని వస్తాడా, లేకపోతే అలా చిమ్మేస్తాడా? ఆ చిమ్మేటప్పుడు నాకు ఎందుకు పట్టింది కర్మ అని అనుకుంటాడా, లేకపోతే ఆ గురువు ఏదైతే చెప్తాడో దాన్ని నేను ఆచరించాలి అని మనస్ఫూర్తిగా సంతోషంగా ఆ పని చేస్తాడా? ఇదంతా పరిశీలన చేస్తాడు గురువు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా వినయంగా ఉన్నాను గురువు దగ్గర అని అనుకుంటారు. భగవంతుడి దగ్గర కూడా మనం వినయంగానే ఉంటాం, ఆయన దగ్గర వ్యవహారం ఏం మార్పు రాదు. కానీ గురువు దగ్గరికి వచ్చినప్పటికీ, పెద్దల దగ్గరికి వచ్చినప్పటికీ కాస్త తేడా వస్తుంది. మనం వినయాన్ని ప్రదర్శిస్తాం, వినయాన్ని ప్రదర్శించినంత మాత్రం నిజంగా వినయం ఉందని కాదు, కానీ ఈ విషయాన్ని తెలుసుకుంటాడు గురువు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనం మనస్ఫూర్తిగా ఆయన పెట్టినటువంటి పరీక్షలో మనం నెగ్గాలి. అలా నెగ్గాలి అని అంటే మనం అన్ని విధాలుగా తయారై ఉండాలి. అందుకే ఇక్కడ కూడా
ఇదిగో ఈ ఇంద్రుడిని ఇక్కడ పరీక్షిస్తున్నాడు. తను ఏమి మాట్లాడాలి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఇతను ఇక్కడ ఉంటాడా, ఓడతాడా, వెళ్ళిపోతాడా అనేటువంటిది పరీక్ష చేయాలనుకున్నాడు. కఠోపనిషత్తులో కూడా మనం చెప్పుకున్నాం, నచికేతుడు వెళ్ళాడు యమధర్మరాజు దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఏమయ్యాడు? యమధర్మరాజు 3 రోజులు లేడు. మరి 3 రోజులు లేకపోతే ఈయన తిరిగి వచ్చాడా? మళ్ళా అక్కడే ఉన్నాడు. 3 రోజులు నిరాహారిగా ఉన్నాడు, అంటే ఆహారం లేకుండా ఉన్నాడు. ఎందుకని? ఎలాగైనా సరే నేను యమధర్మరాజు దగ్గర నుంచి నేను ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలి. కాబట్టి ఇలా ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి వాడు కనుక 7 సంవత్సరాల 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి నచికేతుడు అలాగనే అక్కడ ఉన్నాడు. మరి అతని యొక్క సహనానికి మెచ్చుకున్నటువంటి వాడై 3 రోజుల తర్వాత తిరిగి వచ్చినటువంటి యమధర్మరాజు, నాయన నువ్వు 3 రోజులు నా ఇంట ఉపవాసం ఉన్నావు, అతిథిని గౌరవించవలసినటువంటి బాధ్యత మాది, కానీ నేను లేకపోవటం వల్ల నువ్వు ఇలా ఊరికనే నిరాహారిగా ఉన్నావు, అందుకని 3 రోజులు నువ్వు నిరాహారిగా ఉన్నావు కనుక నీ 3 కోరికలు నేను తీరుస్తాను అని అలా చెప్పి అదిగో చివరిగా 3వ కోరికగా ఆత్మజ్ఞానాన్ని బోధించడం జరిగింది. అప్పుడు కూడా పరీక్ష చేశాడు, నాకు ఆత్మజ్ఞానం, ముందు 2 కోరికలు హాయిగా తీర్చేశాడు. కానీ 3వ కోరిక వచ్చినప్పటికల్లా ఆత్మజ్ఞానానికి సంబంధించి అడిగితే, అదే ఇది వద్దులే, నీకు కావాలంటే నువ్వు బాగా 1000 సంవత్సరాలు బ్రతికేటట్టుగా ఆయుష్యస్తాను, బాగా నీకు పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, మా ముది మనవలు వాళ్ళందరూ పుట్టేటట్టుగా, వాళ్ళు కూడా బాగా దీర్ఘకాలం ఉండేటట్టుగా నీకు అవకాశం ఇస్తాను. అంతేకాకుండా ఇంతకాలం మేము బ్రతికితే మాకు ఎట్లయ్యా భుక్తి అంటావా, నీకు కావాల్సినంత సంపద ఇస్తాను, అసలు లోటు లేకుండా బంగారం ఇస్తాను, ఏనుగులు, గుర్రాలు, ఆవులు వీటన్నిటిని ఇస్తాను, ఇళ్ళు వాటిళ్ళు ఇస్తాను, ఇంకా నీకేం కావాలో అడుగు అవి కూడా ఇస్తాను, ఇంకా నేను ఏదైనా మర్చిపోతే నువ్వు గుర్తు చేయి, ఏది కావాలంటే అది ఇస్తాను, ఇది మాత్రం వద్దులే, ఇది ఎందుకు అనవసరంగా అని అన్నాడు. కానీ ఆ చిన్న కుర్రవాడు పసివాడు ఏమన్నాడు, నాకు ఇవన్నీ అక్కర్లేదు, అవన్నీ నువ్వే ఉంచుకో, నాకు మాత్రం ఇదేదో కావాలి చెప్పను. అంటే ఏమిటనమాట, ఇది సహనానికి పరీక్ష. ఇతడు నిజంగా దీనికోసం తప్పిస్తున్నాడా లేదా? ఎందుకు ఇలా పరీక్ష పెట్టారు అంటే, ఎవరైతే ఆ రకమైనటువంటి పరీక్షలో నెగ్గి జ్ఞానాన్ని అందుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ జన్మలోనే మోక్షాన్ని పొందుతారు. ఎందుకని? ఇంత తపన పడినటువంటి వాడు, ఇంత కష్టపడి నేర్చుకున్నటువంటి వాడు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుంటాడు. మనం కూడా కష్టపడిగానే డబ్బు సంపాదిస్తే దాన్ని ఎంతో జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం. ఊరికినే కనుక వస్తే, మీలో చాలామందికి తెలుసో తెలియదో, బాగా లంచాలు తినేటువంటి వాళ్ళు తెక్కర్చు పెట్టేస్తూ ఉంటారు డబ్బుల్ని. దాదాపుగా 190 మంది లేదా 95 మంది ఇదే పని చేస్తూ ఉంటారు. ఎంత తిన్నా వాడికి చాలదు, మళ్ళీ వస్తూ ఉంటుంది, ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఆ ఖర్చు వాడు దేనికి పెడతాడంటే పనికిరాని వాటికి ఖర్చు పెడతా ఉంటాడు. ఎందుకని? ఊరికినే వచ్చింది, కష్టపడకుండా వచ్చింది. కానీ కష్టపడి సంపాదించుకునేటువంటి సొమ్ము కనుకైతే ఏమవుతుందంటే వాడు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటాడు. అలాగనే ఎంతో కష్టపడి సంపాదించుకునేటువంటి ఆత్మజ్ఞానాన్ని, ఎంతో త్యాగం చేసి సంపాదించుకున్నటువంటి దాన్ని వాడు నిజంగా ఉపయోగించుకుంటాడు. అందుకనే పూర్వకాలంలో ఎవడైనా సరే ఒక గురువు దగ్గరికి కనుక పోయి ఈ పరీక్షలన్నిటికీ కూడా తట్టుకొని నిలిచి ఈ జ్ఞానాన్ని కనుక అందుకున్నట్లయితే, వాళ్ళ తర్వాత దాన్ని జీవితంలో చక్కగా ఆచరించి వాళ్ళు అందుకోవాల్సినటువంటి ఆ పరమ లక్ష్యాన్ని అందుకునేవాళ్ళు. ఈ రోజుల్లో కనుకైతే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే అన్నట్టుగా వేల మంది వింటారు, 100లో కూడా ఉండరు దాన్ని ఆచరించాలని అనుకునేవాళ్ళు. ఆచరించేవాళ్ళు 10లో కూడా ఉండరు. మరి అందుకునేవాడు ఒకడు అరవ ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. కారణం ఏమిటంటే కష్టపడకుండా వస్తున్నది కాబట్టి, ఏ త్యాగం చేయకుండా వస్తున్నది కాబట్టి. త్యాగం అంటే ఏదో కాసేపు ఒక గంట సేపు త్యాగం చేయటం కాదు, మన సర్వస్వాన్ని దేన్నైనా సరే త్యాగం చేసి దీన్ని నేర్చుకోవాలి, దీన్ని తెలుసుకోవాలి అనేటువంటి భావనతో ఆ త్యాగం చేస్తేనే అది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా యక్షుడు ఇంద్రుడిని అందుకే పరీక్ష పెట్టాడు, ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. అగ్నిదేవుడు, వాయుదేవుడిలాగా ఇంద్రుడు తిరిగి వెళ్ళలా, ఏమైనా సరే ఈ యక్షరూపం ఏమిటో నేను తెలుసుకోవాలి అనేటువంటి పట్టుదలలో ఉన్నాడు. ఇంతకుముందు అహంకారం ఏమిటంటే దేవతలందరికీ అధిపతినని, ఇప్పుడు అహంకారం కూడా దీనికి ఉపయోగపడుతుంది. ఏమిటంటే దేవతలకు అధిపతిని కనుక ఏమీ తెలుసుకోకుండా చేతులు ఉప్పుకుండా కనుక వెళితే ఎగతాళి చేస్తారు, కాబట్టి ఏమైనా సరే నేను తెలుసుకోవాలనేటువంటి పట్టుదల కూడా అతడిలో పెరిగింది.
అందుకని ఏం చేశాడంటే ధ్యానపూరిత హృదయంతో మనసుని కాస్త ప్రశాంతం చేసుకొని ధ్యానపూరితమైనటువంటి హృదయంతో అలా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎప్పుడైనా సరే మన యొక్క ప్రయత్నంలో మనం గనక విజయం సాధించలేకపోయినట్లయితే ఏ పనైనా సరే మనం గనక విజయం సాధించలేదు కృషి చేశాం ప్రయత్నం చేశాం సాధించలేకపోయాం అలా సాధించలేకపోయినప్పుడు నిరాశ నిస్పృహలతో వెనుదిరగకూడదు. మరి ఏం చేయాలి? మరొక ప్రయత్నం చేయాలి, మరొక విధంగా ప్రయత్నం చేయాలి, మరొక ఆలోచన చేయాలి, ఏదో రకంగా ప్రయత్నాన్ని మానుకోకుండా ఉండాలి. మరింత పట్టుదలతోటి మనం గనక ప్రయత్నం చేసినట్లయితే ఏదో ఒక విధంగా మనకి దారి దొరుకుతుంది. మనం ఎక్కడికన్నా వెళుతూ ఉన్నాం అనుకోండి, వెళుతుంటే అన్ని అడ్డాలు ఉంటాయి, దారేమో సరిగ్గా ఉండదు, రాళ్ళు రప్పలు ఉంటాయి, ఓ పక్క ముళ్ళకంచెలు ఉంటాయి, ఓ పక్క నుంచి సైకిళ్ళు వస్తుంటాయి, ఇవన్నీ వస్తా ఉంటే మనం ఎట్లా పోతావాలండి అని వెనక్కి తిరిగిపోయాం అనుకోండి మన పని కాదు. కనుక ఆ దారి దొరకని చోట కూడా ఏదో ఒక విధంగా దారిని మనం చేసుకోవాలి. ముళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి అని అంటే చెప్పులు వేసుకోవాలి, ఏమైనా ఎదురుగా వస్తున్నాయి అంటే వాటిని తప్పుకోవాలి. ఎలాగో అలాగ మనల్ని మనం రక్షించుకుంటూ జాగ్రత్తగా ముందుకనే పోయినట్లయితే మనం ఆ కార్యాన్ని సాఫల్యం చేసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ కూడా ఏమిటంటే తీవ్రమైనటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అది సఫలమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ దారి ఎట్లా దొరుకుతుందని ఆలోచించాడు, ప్రశాంతంగా ఆలోచించాడు. ఇప్పుడు ఇంద్రుడు ఆ విధంగా కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు? ఊరికినే కూర్చోాలా, ఆ చూద్దాం కనపడితే చూద్దాం, లేకపోతే లేదని కూర్చోాలా, ఏమైనా సరే దాన్ని నేను తెలుసుకోవాలి అని ఆ ధ్యానపూరితమైనటువంటి మనసుతో కూర్చున్నాడు. అప్పుడు ఆయనకి ఆ యక్షుడు అదృశ్యమైనటువంటి చోట బహుశోభిత్రాలైనటువంటి హిమవంతుని కుమార్తె అయినటువంటి ఉమాదేవి ప్రత్యక్షమైంది. ఆమె కనిపించింది, కనిపించింది కదా. ఇప్పుడు ఆమెను అడిగాడు అంటే ఎవరో ఒకరు తనకి ఆధారం దొరికింది. ఇప్పుడు అడగటానికి ఎవరు లేకపోతే ఎవరిని అడగడానికి వీల్లేదు, ఇప్పుడు దొరికింది, ఆధారం దొరికింది. అందుకని ఇప్పుడు ఆమెను అడిగాడు ఇంద్రుడు. ఏమని అడిగాడు? ఆ యక్షరూపం ఎవరు అని. ఇది ఇంతవరకు కథ. అసలు ఇంతకీ కథ ఏమిటి, ఎందుకు చెప్పినట్టు, ఈ కథ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి, దీన్ని మనం విశ్లేషించాలి. మానవుడిలో భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఎవరి వల్ల కలుగుతుంది, కేనా అనేటువంటి ప్రశ్నకి ఇదిగో ఈ కథ మనకి సమాధానం చెబుతూ ఉంది. డైరెక్ట్గా చెప్పటంలా, కాస్త మనం లోతుగా విశ్లేషణ చేస్తే ఇదిగో ఈ జిజ్ఞాస, భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస మనకి ఎవరి వల్ల కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కథ మనకి తెలియజేస్తుంది. ఈ లోకంలో 199 మంది నిరంతరము కూడా ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లోనే మునిగిపోతూ ఉంటారు. తిండి తినటం, నిద్రపోవటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం, సంపాదించుకోవటం, ఖర్చు పెట్టుకోవటం, భోగాలను పెంచడం, వీటిల్లోనే మునిగిపోతూ ఉంటారు. వీటన్నిటి కోసమని ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తుంటారు, వ్యవసాయం చేస్తుంటారు, పరిశ్రమలు పెడుతుంటారు, వృత్తులు చేస్తూ ఉంటారు, రాజకీయాల్లోకి దిగుతూ ఉంటారు, మరి కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు, ఇలా అనేక రకాలైనటువంటి పనులు చేసి ఎలాగో అలాగే డబ్బు సంపాదిస్తూ ఉండాలి. ఈ డబ్బుతోటి మనం హాయిగా సుఖం భోగం అనుభవించాలి, నేను నా కుటుంబం నా భార్య బిడ్డలు ఇదిగో వీళ్ళందరూ కూడా సుఖంగా హాయిగా ఉండాలి, ఇదే ఈ జీవితం యొక్క ధ్యేయం. వాళ్ళు ఒక్కసారి కూడా నేను ఎందుకు పుట్టాను, నేనేం చేయాలి అని ఆలోచించు. అందరూ ఏం చేస్తున్నారో చేస్తూ ఇదే కదా చేయాల్సిందని అనుకుంటారు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇదే పని చేసేది. ఇదే పని అంటే పనుల్లో మార్పు ఉండొచ్చు, కానీ ఇదిగో ఈ లౌకికమైనటువంటి జీవితాన్ని పోషించుకోవటం ఒక్కటే ఇదే ప్రధానం అని అనుకుంటారు, కాబట్టి దాంట్లోనే మునిగిపోతూ ఉంటారు. అయితే మరి అందరూ కూడా ఈ పరిమితమైనటువంటి జీవితాన్ని గడుపుతారని అంటే కాదు, 100 కోటికి ఏ ఒక్కడో వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పరిమితమైనటువంటి జీవితాన్ని ఎలా గడపటం అనేటువంటిది కాదు ప్రధానమైనటువంటిది, పారమార్థికమైనటువంటి జీవితం నాకు కావాలి, నిజంగా ఈ జన్మ నాకు ఎందుకు వచ్చింది, ఈ జన్మలో నేనేం చేయాలి అనేటువంటి ఒక జిజ్ఞాస అతనిలో బయలుదేరుతుంది. ఈ భౌతికమైనటువంటి శక్తికి మన యొక్క తెలివికి అతీతమైనటువంటి శక్తి తెలివి ఏదో ఉంది, అదృశ్యంగా ఉంది. చాలామంది మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే
నేను నాస్తికుణ్ణండి, నేను హేతువాదులండి, నేను ఇవన్నీ నమ్మనండి అనేటువంటి వాడు కూడా ఒక మాట ఒప్పుకుంటాడు. ఏమిటనంటే మనందరికీ తెలియని ఏదో అతీతమైనటువంటి శక్తి ఒకటి ఉంది, దానికి నువ్వు భగవంతుడని పేరు పెట్టుకున్నావు, నేను మాత్రం భగవంతుడు అన్నం అంటాడు. అనకపోతే అనకపోయాడు అంటే అన్నాడు. ఇప్పుడు అన్నా అనకపోయినా మొత్తం మీద ఉండదు, అదే ఆ శక్తి ఒకటి ఉంది, దీన్ని మాత్రం ఎవరైనా సరే అంగీకరించాలి. దాన్నే మనం ఆస్తికులైనటువంటి వాళ్ళు భగవంతుడు అంటారు, పరమాత్మ అంటారు. అయితే ఎవరైనా ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, అసలు ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, మరి ఎవరు ఈ సృష్టిని చేశారు, అసలు ఎందుకు సృష్టించారు ఈ సృష్టిని, అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, అప్పుడప్పుడు మనం అనుకుంటున్నాం ఏదైనా కష్టాలు అట్లా వచ్చినప్పుడు అసలు నన్ను ఎందుకు పుట్టించాడండి అనవసరంగా అని మనం అనుకుంటాం. ఆయన అనవసరంగా పుట్టించదా, అవసరం ఉంటే పుట్టించాడు, నువ్వేదో చేసుకున్నావు నీ నువ్వు అనుభవించడం కోసం మళ్ళీ పుట్టించాడు అన్నమాట. అందువల్ల అసలు ఈ సృష్టి ఏమిటి, ఈ సృష్టిని ఎందుకు ఆయన సృష్టి చేయడం జరిగింది, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మానవుడిలో అంటే జిజ్ఞాస కలిగినటువంటి మానవుడిలో తలెత్తుతూ ఉంటాయి. అలా అనేకమైనటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఇలాంటి సందేహాలు కలగటానికి కారణం ఏమిటి, మానవుడికి ఆలోచించేటువంటి బుద్ధి ఉండటం వల్ల. నిజంగా ఈ సందేహాలు ఓ జంతువుకు వస్తాయా, ఓ పక్షికి వస్తాయా, ఓ పాముకు వస్తాయా, ఓ తేలుకు వస్తాయా, ఎవరికీ రావు, మానవుడికే వస్తాయి. ఏమండి మానవులు కూడా అందరికి వస్తాయా అంటే ఆహా అందరికీ రావు, అంటే వాళ్ళు ఎవరన్నమాట, బుద్ధిని దీనికి ఉపయోగించుకునేవాళ్ళు కాదు, వాళ్ళకున్న తెలివితేటలు వాళ్ళకున్నటువంటి బుద్ధి అంతా ఇతరులను ఎత్తిన చేయబెడతానుకో, ఇతరుల దగ్గర నుంచి ఏదో సాధించడానికో, లేకపోతే ఏదో రకంగా అందరికంటే గొప్పగా ఉండటానికో అక్కడ తెలివితేటలు ప్రదర్శిస్తారు, కానీ ఆ తెలివి ఇక్కడ మాత్రం ఉపయోగించేటువంటి తెలివి కాదు. అందువల్ల ఇక్కడ ఏమిటంటే ఈ సందేహాలు ఏమైనా కలిగినాయి అని అంటే, ఈ జిజ్ఞాస ఏదైనా కలిగింది అని అంటే మనకి బుద్ధి అనేటువంటిది ఉండటం వల్ల, బుద్ధిలో వివేకం ఉండటం వల్ల అందువల్ల మనకి ఇది కలుగుతూ ఉంది. అంటే మన యొక్క బుద్ధిని మనం బాగా ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. బుద్ధిని ఉపయోగించుకున్నటువంటి వాడే ఈ జగత్తు మొత్తానికి ఆధారంగా ఉన్నటువంటిది ఏదో, ఆ పరమాత్మ అంటే ఏమిటో, ఆ పరమాత్మకి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటో, నేను ఆ పరమాత్మను ఎందుకు ఆశ్రయించాలో, ఈ ప్రపంచాన్ని ఆశ్రయించి ప్రపంచంలోనే తిరగటం కాకుండా దీనికి అతీతంగా వెళ్ళి ఆ పరమాత్మను ఎందుకు ఆశ్రయించాలి అనేటువంటి సందేహం, ప్రశ్న, జిజ్ఞాస అతడిలో కలుగుతుంది. మరి అందరూ బుద్ధిని ఉపయోగించుకుంటారంటే అందరూ ఉపయోగించుకోరు, నూటికి కోటికి ఏ ఒక్కరో ఇద్దరో అలా ఆలోచిస్తారు. అలా ఆలోచించగలిగినటువంటి వాడికి ఎప్పుడో ఒకప్పుడు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఒకసారి నీలో సందేహం కనుక ప్రారంభమైంది అని అంటే ఆ సందేహం తీరిందాకా తప్పపడతాం. ఎందుకనంటే కాళ్ళలో గుచ్చుకున్నటువంటి ముళ్ళులాగా, కంట్లో ఎక్కున్నటువంటి నలుసులాగా అది ఏం చేస్తుంటే ఒప్పుడు గందరగోళం చేస్తూ ఉంటాం. అలాగనే మనలో కూడా సందేహం, ఈ దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి, అయితే ఈ సందేహం తీరిందాకా మనకు ఆ తపన తెరదు. అందుకని ఇలాంటి సందేహం ఎప్పుడైతే కలిగిందో, ఇలా జిజ్ఞాస ఎప్పుడైతే మనలో కలిగిందో, దానికి సమాధానం తెలుసుకోవాలనేటువంటి తాపత్రయంలో పడతావు. ఆ తాపత్రయం కారణంగా ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకక్కడ ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఇదిగో నువ్వు ఈ సమాధానాన్ని కాస్త తెలుసుకోగలుగుతావు. అయితే ఇటువంటి జిజ్ఞాస ఎందుకు కలుగుతున్నది మనకి, జిజ్ఞాస అయితే కలుగుతుంది ఎందుకంటే మనకి బుద్ధి ఉండటం వల్ల జిజ్ఞాస కలుగు. అయితే ఈ జిజ్ఞాస ఎవరి వల్ల కలుగుతుంది, ఇదంతా కాకతాళీయమా, కాకతాళీయం అంటే కాక అంటే కాకి, తాళీయం అంటే తాళం, అంటే తాళం అంటే మనం ఇంటికి వేసుకునే తాళం కాదు, తాటి చెట్టు ఉండే దానికి ఉన్న కాయ అన్నమాట. ఆ తాటి చెట్టుకు ఉన్నటువంటి కాయ అలా డామర పడ్డది, డామర పడితే అదే సమయంలో కాకి అక్కడ ఉంది, ఆ కాకి ఆ కొమ్మ మీద ఉంది, ఉంటే వీడేమనుకున్నాడంటే కాకి అక్కడికి ఎక్కింది కాబట్టి ఆ పండు రాలు నా నెత్తి మీద పడ్డదనుకుంటాడు. నిజంగా అది కాదు, అది రాలే టైం వచ్చింది, అది రాలే టైం వచ్చినప్పుడు ఆ కాకి ఉరికి అక్కడ ఎక్కింది, కాకి ఎక్కినంత మాత్రం అది రాదు. దీన్ని కాకతాళీయమని అంటారు, కాకతాళీయమా అని అంటారు. అట్లానే మనం కూడా ఏం చేస్తామంటే ఏదో జీవితంలో ఒక సంఘటన జరిగింది, ఒక విజయం జరిగింది, ఏదో సాధించాం, ఏదో గొప్పతనం వచ్చింది, ఏదో ప్రత్యేకత వచ్చింది, ఇలా వచ్చినప్పుడు ఇదంతా కాకతాళీయమా, లేకపోతే నా బుద్ధిలో ఉన్నటువంటి తెలివితేటల, నాకెందుకు ఈ గొప్పతనం వచ్చింది, ఈ గొప్పతనం రావడానికి ఏదో ఇలా జరిగిందండి అని అందామా, లేకపోతే నేను చాలా తెలివి గలవాడిని కనుక అందుకని నాకు వచ్చింది అందామా. అది ఇక్కడ కాకతాళీయమా, మన బుద్ధిలో ఉన్నటువంటి
ఆ బుద్ధికి ఉన్నటువంటి పదన ఏమిటిది, ఎవరి వల్ల కలుగుతున్నది అని అంటే ఇది మన యొక్క తెలివితేటలకు సంబంధించింది కాదు, అనుకోకుండా ఏదో జరిగింది కాదు. మరి ఎలా ఆ విషయాన్ని ఈ అధ్యాయం మనకి తెలియజేస్తాం అంటే ఇటువంటి జిజ్ఞాస ఏదైతే మనలో కలిగిందో, అంటే పరమాత్మని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఏదైతే మనలో కలిగిందో అది పరమాత్మ వల్లనే కలుగుతున్నది. పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళకే ఈ జిజ్ఞాస కలుగుతుంది. అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ జిజ్ఞాస కలుగుతుంది. ఒక్కసారి మీరు మళ్ళీ వివేక చూడమని దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని చెప్పారు రెండవ శ్లోకం వివేక చూడమణిలో శంకరాచార్య. అంటే ఏంటన్నమాట, దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ. నీకు మానవ జన్మ వచ్చింది అంటే మోక్షాపేక్ష కలిగిందంటే, ఏమైనా సరే నేను ఈ జన్మలో మోక్షాన్ని పొందాలి అనేటువంటి అపేక్షని కలిగిందంటే, ఆ మోక్షానికి మార్గం చూపించేటువంటి మహాత్ములైనటువంటి గురువుల యొక్క ఆశ్రయం నీకు లభించింది అని అంటే, ఈ మూడు కారణాలు దేనికి లభించింది అంటే దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహం ఉంటేనే కలుగుద్ది, నా గొప్పతనం కాదు, నేనేదో అనుకున్నాను కాబట్టి కాదు, నేనేదో తెలుసుకున్నాను కాబట్టి కాదు. మరి అది ఎలా, ఇది దైవానుగ్రహమే, ఇది దుర్లభం. ఎందుకంటే మానవ జన్మ రావటం, మోక్షాపేక్ష కలగటం, అలాగనే ఆ మోక్షానికి మార్గం చూపించేటువంటి గురువు లభించడం, ఈ మూడు కూడా ఒకళ్ళకి లభించిందనంటే అది దుర్లభం అన్నారు. ఈ మూడు అయితే మాత్రం చాలా దుర్లభం. అసలు ఒక మానవ జన్మ రావటమే దుర్లభం, ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని ఆయన చెప్పారు అంతకుముందు. కాబట్టి మరి ఈ మూడు కనుక అయితే ఇంకా కష్టమైనటువంటిది అన్నమాట. అయితే ఈ అనుగ్రహం అనేటువంటిది, పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు ఉంటేనే ఈ కలుగుతుంది అన్నారు కదా. మరి పరమాత్మ అనుగ్రహం మన మీదనే ఎందుకు ఉండాలండి, ఆ దారిని పోయేవాడి మీద ఎందుకు ఉండకూడదు, ఇంకోటి మీద ఎందుకు ఉండకూడదు అని మనకు అనుమానం రావచ్చు కదా. దైవానుగ్రహం కొంతమంది ఎంచుకుంటాడు ఆయన, ఇదిగో వీళ్ళకైతే అనుగ్రహం ఇద్దాం వీళ్ళకైతే వద్దు అనేమన్నా, అలా అనుకునేవాడైతే ఆయన భగవంతుడు అవుతాడు. కాబట్టి మరి ఈ దైవానుగ్రహం అనేది ఎట్లా వస్తున్నదండి అని అంటే, దైవానుగ్రహం ఎప్పుడు అలా ఉంటానే ఉంటుంది. ఎవరైతే దాని వైపు చేయి చాపుతారో వాళ్ళకి అందుద్ది, ఎవరైతే వాళ్ళు చేయి చాపకుండా ఇటు తిరుగుతారో వాళ్ళకి అందుద్ది. వర్షం పడతా ఉందనుకోండి, నేను తడవాలి అని అనుకుంటే దాంట్లో అక్కడికి పోవాలి బయటికి, నేను ఇంట్లో కూర్చుంటే తడుస్తానా, తడవు. అదే ప్రకారంగా ఈ అనుగ్రహ వర్షంలో, పరమాత్మ యొక్క అనుగ్రహ వర్షంలో మనం తడవాలి అని అంటే ఆ పరమాత్మ ఆ ఎక్కడ ఆ పరమాత్మ అని ఆ పరమాత్మ వైపు మనం తిరగాలన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, పూర్వజన్మలో మనం దైవానికి దగ్గర కావటం కోసం ఎన్నో రకాలైనటువంటి దైవ కార్యాలు చేసి ఉండాలి, ఎన్నో సత్కర్మలు చేసి ఉండాలి. దైవానికి దగ్గర కావాలి, భగవంతుడికి దగ్గర కావాలనేటువంటి తీవ్రమైనటువంటి తపన పూర్వజన్మలో మనకు ఉండి ఉండాలి. అలాంటి తపన కనుక ఉన్నట్లయితే అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. ఆ పరమాత్మ అనుగ్రహం కారణంగా నీకు మానవ జన్మ వస్తుంది. పూర్వజన్మలో నువ్వు తప్పించావు కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకోవడానికి, తెలుసుకోవాలనేటువంటి కోరిక జిజ్ఞాస కలుగుద్ది. అలాగనే నీ తపన మరీ ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ఆ జిజ్ఞాసను తీర్చేటువంటి, ఆ తపనని తీర్చేటువంటి ఆ గురువు మహాత్ముడు నీకు లభిస్తాడు. ఈ ప్రకారంగా పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి మన మీద ప్రసరిస్తుందనంటే, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం మనం పూర్వజన్మలో మనం కొన్ని సత్కర్మలు చేసి ఉన్నామన్నమాట, కొన్ని సత్కార్యాలు చేసి ఉన్నామన్నమాట, కొన్ని భగవంతుడి కోసం భగవంతుడి యొక్క పూజా పునస్కారాలు కానీ, యజ్ఞయాగాదులు కానీ, పారాయణలు కానీ, ఇలాంటివి ఏవైతే నోములు వ్రతాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా భక్తితో ఆ పరమాత్మని, ఆ పరమాత్మ కోసమే, ఆ పరమాత్మ యొక్క ఆశ్రయం కోసమే, పరమాత్మ యొక్క అనుగ్రహం కోసమే చేసి ఉంటాం. అలా చేసి ఉంటేనే అదిగో ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. అంతేగాని నాకేదో అది కావాలి ఇది కావాలి, నేను చాలా పూజలు చేశానండి, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం టీవీలో కూడా, నేను ఇన్ని పూజలు చేస్తుంటే ఇన్ని చేస్తూ ఉంటే నాకు ఈ కష్టం ఎందుకు కలిగించాడు, నేను పోయి అడుగుతా ఆయన నిలదీస్తా అని అంట. ఏం నిలదీస్తావు, ఆ విగ్రహం దగ్గరికి పోయి. కాబట్టి నువ్వు చేసేదేదో నీకోసం చేసుకున్నావు, అందువల్ల అది కాదు, పరమాత్మ కోసమే, పరమాత్మ యొక్క ఆశ్రయం కోసమే, పరమాత్మ యొక్క అనుగ్రహం కోసమే మనం కనుక అలా తపన పడిపోయినట్లయితే, కృషి చేసినట్లయితే అప్పుడు మనకి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఆ కారణంగా
ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఎప్పుడైతే మనకు లభించిందో ఆ అనుగ్రహం కారణంగానే ఏ మహాత్ముడి వలనో ఏ గురువుల వలనో ఏ పెద్దల వలనో ఏ శాస్త్రాలను అధ్యయనం చేయటం వలనో మనలో జిజ్ఞాస కలుగుద్ది. జిజ్ఞాస కలగడానికి ఏ కారణమైనా కావచ్చు, కానీ ఆ కారణాలన్నీ పరమాత్మ అనుగ్రహం. నీకు గురువు తటస్థపడ్డా పరమాత్మ అనుగ్రహం, నీకు మహాత్ముడు తటస్థపడ్డా పరమాత్మ అనుగ్రహమే, నీ జీవితాన్ని చరితార్థం చేసుకునేటువంటి గ్రంథం నీ చేతిలో పడ్డా అప్పుడు కూడా పరమాత్మ వల్ల. కాబట్టి ఆ పరమాత్మ వల్లనే ఈ జిజ్ఞాస అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటాం, దానికోసం ప్రయత్నం చేస్తాం, ఆ ప్రయత్నంలో మనం సఫలీకృతం అవుతాం. పూర్వజన్మ సుకృతం కనుక మనకు లేకపోయినట్లయితే అసలు మనలో జిజ్ఞాసే కలగదు. నువ్వు ఎంతన్నా లాగు, ఎంతన్నా నెట్టు, వాడికి మాత్రం పరమాత్మ వైపు వాడి మనసు తిరగనే తిరగదు. ఆ జిజ్ఞాస కనుక, ఆ జిజ్ఞాస కనుక నీలో కలగాలంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం అంటే పూర్వంలో నువ్వు చేసినటువంటి కృషి అది కనుక ఉన్నట్లయితే నీకు తెలియకుండానే అదిగో ఆ మార్గంలోకి నువ్వు వచ్చి పడతావు. ఎలా వచ్చి పడతావు, దానికి కారణం ఏదైనా కావచ్చు. నువ్వు అలా దారిని పోతూ ఆ మైకులో ఏదైనా వినపడతావు అంటే ఆ వినపడతంతోటే నీ మన నీ నీ యొక్క చెవుల్లో అది పడతంతోటే ఓహో ఇక్కడ ఏదో జరుగుతుంది చూసి వద్దామని అనుకునే లోపలికి వస్తావు. అది చూసిన తర్వాత ఓహో ఇక్కడ మన జన్మను చరితార్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి విషయం దొరుకుతుంది కాబట్టి మనం ఇక్కడికి రావాలి అని నువ్వు అక్కడికి రావడం జరుగుతావు. ఇలా ఏదైనా సరే కారణం చేత, ఏదో కారణం చేత మనం ఆ వైపుకి బలవంతంగా ఏడవబడతాం. దీనికి కారణం ఏమిటంటే పరమాత్మ అనుగ్రహం. పరమాత్మ అనుగ్రహానికి కారణం ఏమిటంటే మనం చేసినటువంటి ఆ సత్కార్యాలు, పూజా పురస్కారాలు, అవన్నీ కూడా ఏదైతే పరమాత్మ కోసం తపనబడి చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవే కారణం. అయితే ఈ విషయంలో మనం ఒక సందేహం తీర్చుకోవాలి. అది ఏమిటంటే మనకి జిజ్ఞాస కలగటం వేరు, ఈ మార్గంలో ముందుకు పోవటం వేరు. మనకి జిజ్ఞాస కలిగింది అని అంటే పూర్వజన్మ సుకృతం ఉందని అర్థం. జిజ్ఞాస కలిగింది అని అంటే పూర్వజన్మ సుకృతం ఉంది అంటే ఇదిగో నేను పరమాత్మను గురించి తెలుసుకోవాలి, మోక్షాన్ని గురించి తెలుసుకోవాలి, శాస్త్రాలను తెలుసుకోవాలి. మహర్షి అయినటువంటి వాళ్ళందరూ మానవుడి యొక్క ఉద్ధరణ కోసమని, మానవుణ్ణి అతని జన్మను చరితార్థం చేసుకోవటం కోసమని ఏ శాస్త్రాలు అయితే ఏ గ్రంథాలు అయితే ఇచ్చారో ఆ గ్రంథాలను నేను తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస నీకు ఇప్పుడు కలిగింది అని అంటే అది పూర్వజన్మ సుకృతం, దాన్ని ప్రారంభం అంటారు. సరే, ప్రారంభం వల్ల తెలుసుకున్నావు, బాగానే ఉంది. మరి తెలుసుకున్నటువంటి దాన్ని నువ్వు ముందుకు వెళ్ళి ఆచరణలో పెట్టి ముందుకు వెళ్ళావనంటే దీనికి కారణం ఇప్పుడు నీ పురుషార్థం అంటే నీ ప్రయత్నం. అంటే నీ ప్రారంభం ఏం చేస్తుందంటే ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది, పురుషార్థం ఏం చేస్తుందంటే దీంట్లో నుంచి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రారంభ పురుషార్థాలు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా తెలుసుకోవాలి. మనం ఈ మార్గంలోకి రావటమేమో ప్రారంభం, ఈ మార్గంలో ముందుకు పోవటమేమో మన యొక్క ప్రయత్నం అంటే పురుష ప్రయత్నం. ప్రయత్నం కనుక చేయకపోయినట్లయితే ఎవరికి ప్రగతి అనేటువంటిది ఉండదు. కొంతమందికి పూర్వజన్మ సుకృతం కారణంగా జిజ్ఞాస కలిగి ఈ మార్గంలో ప్రవేశిస్తారు, ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి. కానీ ఈ పురుషార్థ లోపం ఉంది, అంటే సుకృతం ఉంది ఇందులోకి వచ్చి కూర్చున్నాం, ఎట్ట కూర్చున్నాం అట్టే కూర్చుంటాం, నిమిషం కూడా అటు ఇటు కదలం, మనకి చెప్పేది వింటూ ఉంటాం కానీ అంతవరకే, ఇక అంతకంటే మనకి పెంచే ఉండదు. ఎందుకని, నీకు పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి వచ్చి కూర్చున్నావు, వినగలుగుతున్నావు, తెలుసుకోగలుగుతున్నావు, కానీ ప్రయత్నం లోపం ఉంది. నువ్వే ప్రయత్నం చేయటంలా, పురుషార్థం చేయటంలా, అందుకని ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే ఉంటుంది. తెలుసుకోవటం మాత్రం తెలుసుకుంటాం, కానీ దాన్ని తెలుసుకున్నటువంటి విషయాన్ని దేనైనా సరే ఆచరణ చేయాలి అనేటువంటి మాట మాత్రం నీకు ఉండదు. అందువల్ల ప్రారంభం ఉండాలి, పురుషార్థం ఉండాలి, రెండు ఉండాలి. ఒట్టి ప్రారంభం ఉంటే లాభం లేదు, ప్రారంభం లేకుండా పురుషార్థం ఉంటా ఉపయోగం లేదు. పురుషార్థం ఎట్టుంటుంది అసలు ప్రారంభం లేకపోతే, కాబట్టి అది కూడా. అందువల్ల ప్రారంభం అనేటువంటిది నీలో జిజ్ఞాస కలిగిస్తుంది, పురుషార్థం అనేటువంటిది నిన్ను ముందుకు నడిపిస్తుంది. మరి భగవంతుడిని తెలుసుకోవాలి అనేటువంటి, దర్శించాలి అనేటువంటి జిజ్ఞాస మనకు కలిగిన తర్వాత, మోక్షాపేక్ష కలిగిన తర్వాత ఎలా తెలుసుకోవాలి భగవంతుడిని, ఇది తర్వాత క్వశ్చన్. జిజ్ఞాస అయితే ఉంది, మనం తెలుసుకోవాలని అనుకున్నాం, దానికి కారణం పూర్వజన్మ సుకృతం, బాగానే ఉంది. మరి ఇది ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. దేన్నైనా మనం తెలుసుకోవాలి అని అంటే మన దగ్గర ఏమన్నా ఇంద్రియాలు ఉన్నాయి,
మనసుంది బుద్ధుంది మన దగ్గర పరికరాలు ఇవే కుర్చీని కుర్చీ అని తెలుసుకోవాలంటే మనకి ఇంద్రియాలు ఉండాలి మనసు ఉండాలి కనీసం ఏదో ఒక కంటితో దృశ్యాన్ని చూడాలంటే కన్ను ఉండాలి శబ్దాన్ని వినాలంటే చెవి ఉండాలి వాసన చూడాలంటే ముక్కు ఉండాలి రుచి చూడాలంటే నాలుక ఉండాలి అంటే ఊరికి ఏదో తెలుసుకోవాలి అంటే ఇంద్రియాలు ఉండాలి వాటి యొక్క మంచి చెడ్డలు తెలుసుకోవాలంటే మనసు ఉండాలి నిర్ణయాలు తీసుకోవాలంటే బుద్ధి ఉండాలి మన దగ్గర పరికరాలు ఇవే ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ పరికరాలతోటి మనం తెలుసుకోవాలి దేన్నైనా సరే అయితే ఈ పరికరాలు ఏవి కూడా ఆత్మను తెలుసుకోవడానికి ఉపయోగపడవు అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఈ పరికరాలు ఏవి కూడా ఆత్మను తెలుసుకోవడానికి పనికిరావు ఏమండి ఆత్మను తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగి నేను వచ్చా మరి ఆత్మను తెలుసుకోవటం ఎట్లా అని అడిగా అవే నీ దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు కానీ మనసు కానీ బుద్ధి కానీ పనికిరావు అని చెప్పాం మరి అది ఇంకెందుకయ్యా స్వామి నేనేం చేయమంటావు నా దగ్గర ఉన్న పరికరాలు ఇవి నువ్వేం తెలుసుకోవడానికి వల్లగాదంటివి నేనేమో తెలుసుకోవాలనుకుంటున్నా ఎట్లా అనేటువంటి ఆలోచన వస్తుంది అదిగో అలాంటి ఆలోచన లేకుండా ఉండటం కోసమని ఈ పరికరాలేవి కూడా ఆత్మని తెలుసుకోలేవు అని మొదటి అధ్యాయంలో చెప్పినప్పటికి కూడా నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నా మనహ నా విద్మహ నా విజానీమహ అని అక్కడ చెప్పారు కదా మనకు ఉన్నటువంటివి ఏవి పనికిరావాలి అలా చెప్పినప్పటికీ కూడా మరి ఇక్కడ దానికి వివరణిస్తూ ఉన్నాడు ఇవన్నీ పనికిరావాలంత మాత్రాన నువ్వు నిరాశపడవలసినటువంటి పని లేదు ఏంటి మనకు ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి నాలుగు అంతఃకరణాలు ఉన్నాయి అంతఃకరణాలంటే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగింటిని అంతఃకరణాలు అంటారు అంతఃకరణం అంటే కరణం అంటే పరిముట్టు అంతఃకరణం అంటే లోపల ఉండే పరిముట్టు బహిర్కరణం అంటే బయట ఉండే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బయట ఉండే అయితే ఈ అంతరింద్రియాలు లోపల ఉండే మొత్తం ఈ ఐదు ఐదు పద్నాలుగు పద్నాలుగు ఉన్నాయి మన దగ్గర మరి అయితే ఇప్పుడు కథలోకి వస్తున్నాం కథ ఎందుకు మనకున్నటువంటి కర్మేంద్రియాలు ఏమిటి ఐదు వాక్కు పాణి పాద పాయు ఉపస్థ అనేటువంటి ఐదు అందులో ఈ వాక్ అనేటువంటిది ఈ ఐదు కర్మేంద్రియాలకి ప్రతినిధిగా తీసుకున్నారు ఇక్కడ ఈ ఐదు కర్మేంద్రియాలకి ప్రతినిధిగా వాక్కును తీసుకొని వాక్కు అధిష్టాన దేవత ఎవరు అగ్నిదేవుడు అందుకని ముందు అగ్నిదేవుడు వెళ్ళాడు ఇక్కడ అగ్నిదేవుడు వెళ్ళాడంటే వాక్కుతో ప్రయత్నం చేశాము అని వాక్కుతో ప్రయత్నం చేశామంటే ఐదు కర్మేంద్రియాలతో ప్రయత్నం చేశామని కూడా అంటే పరమాత్మను తెలుసు అక్కడ యక్షుడిని తెలుసుకోవటానికి అని అన్నారు కదా ఇదిగో పరమాత్మను తెలుసుకోవటానికి ముందు అగ్నిదేవుడు ప్రయత్నం చేశాడంటే ఆ అగ్ని ఈ వాక్కు అధిష్టాన దేవత కాబట్టి ఈ వాక్కు కర్మేంద్రియాలకు ప్రతినిధి కాబట్టి అంటే కర్మేంద్రియాలు ప్రయత్నం చేసినాయి ఏమని ఈ ఆత్మను తెలుసుకుందాము అని కానీ తెలుసుకోలేక బయటకు వచ్చి పై వెనక్కి వచ్చేసాడు అగ్నిదేవుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుద్ది అంటే కర్మేంద్రియాల వల్ల ఆత్మను తెలుసుకోవటం కుదరదు అందుకనే ముండకోపనిషత్తులో చెప్పారు నాయమాత్మ ప్రవచనేన లభ్య ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన ఆత్మ లభించదు అంటే వాక్కు ద్వారా ఆత్మ లభించేటువంటిది కాదు అని సరే కర్మేంద్రియాల పని అయిపోయింది మన దగ్గర ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతఃకరణం మనస్సు బుద్ధి సరే కర్మేంద్రియాల పని అయిపోయింది కదా ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఏమైనా కనుక్కుంటాయా ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఏమిటి తక్కు చక్షు శ్రోత్రం రసన ఘ్రాణ ఆ తొక్క అంటే చర్మం ఈ చర్మం ఏం చేస్తుంది స్పర్శ ద్వారా తెలుసుకుంటుంది అన్నమాట మరి ఈ చర్మానికి అధిష్టాన దేవత ఎవరు వాయువు ఇక్కడ మనకి అన్నిటి గొప్పదానికి అధిష్టాన దేవతలు ఉన్నాయి కదా చర్మానికి అధిష్టాన దేవత వాయువు అందుకని రెండో ప్రయత్నం ఏంటంటే వాయువుని పంపించారు అంటే వాయువుని పంపించారంటే అర్థం ఏంటంటే జ్ఞానేంద్రియాలు ప్రయత్నం చేస్తున్నాయని అంటే వాయువు దేనికి అధిష్టానం చర్మానికి కాదు చర్మానికి ప్రయత్నం చేసింది అని అంటే చర్మం ఒకటి కాదు ఐదు జ్ఞానేంద్రియాలు ప్రయత్నం చేసినాయి మరి అయితే ఏమైంది అక్కడికి వెళ్ళినటువంటి ఆ వాయుదేవుడు ఏమైంది ఏమి తెలుసుకోలేక వెనక్కి వచ్చాడు అంటే జ్ఞానేంద్రియాలు తెలుసుకోలేవు రైట్ స్పష్టమైపోయింది కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఐదు ఐదు పది అయిపోయింది ఇక ఏమన్నా అంతరింద్రియాలు ఉన్నాయి అంటే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి అంతఃకరణాలు ఉన్నాయి ఇంద్రియాలన్నీ విఫలమైపోయినాయి కాబట్టి ఈ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఏమిటి ఆ ఇంద్రియాలకు అధిపతి మనస్సు అంటే ఇంద్రియాలన్నీ కూడా మనసు యొక్క అధీనంలో పనిచేస్తూ ఉంటాయి మనసు ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తూ ఉంటాయి
मरी ज्ञानेन्द्रियालेमो तेलुसुकुन्न विषयालनि मनसुकु तीसुकोच्चेवुति कर्मेन्द्रियालेमो मनसु एट्ला चेप्ते अट्ट विंटायि अंटे ई पदि इंद्रियालु कूडा मनसुकु कट्टुबडि उंटायि अन्नमाट अंदुकनि इंद्रियालकु अधिपति एवरु अन्नमाट मनसु ఇంద్రియాలంటే దేవతలు దేవతలకు అధిపతి ఎవరు దేవేంద్రుడు దేవతలకు అధిపతి దేవేంద్రుడు ఇంద్రియాలకు అధిపతి మనసు అంటే దేవేంద్రుడే మనసు కాబట్టి ఇప్పుడు దేవేంద్రుడిని అడిగారు అయ్యా నువ్వు పోయి తెలుసుకోనరా అన్నాడు సరే అని చెప్పి ఆయన వెళ్ళాడు మరి ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత ఏమైంది ఆ యక్ష రూపం కాస్త అదృశ్యమైంది అక్కడ బహుశోభితురాలైనటువంటి హిమవంతుని కుమార్తె అయినటువంటి హైమవతి ఆ ఉమాదేవి పార్వతీదేవి ఆమె అక్కడ ప్రత్యక్షమైంది ఇప్పుడు ఆమెను అడిగాడు ఎవరు అడిగింది ఇంద్రుడు ఇంద్రుడు అంటే మనస్సు అంటే నీ కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా అంతరింద్రియాల ద్వారా ఆత్మను తెలుసుకోలేవంటే తెలుసుకోలేం కదా అని చెప్పి తిరిగి వెళ్ళక్కర్లా మనస్సునే దీన్ని పంపించాలి ముందుకి అంటే మనస్సే తెలుసుకోగలుగుతుంది అయితే ఎలాంటి మనసు తెలుసుకోగలుగుతుంది ముందుగా వెళ్ళినటువంటి ఇంద్రుడు తెలుసుకున్నాడా తెలుసుకోవాలి మరి అయితే ధ్యానపూరిత హృదయంతో కూర్చున్నప్పుడు మనస్సుని ప్రశాంతం చేసుకొని ఆ ధ్యానపూరిత హృదయంతో కూర్చున్నప్పుడు అప్పుడు ఆయనకి ఆ ఉమాదేవి ప్రత్యక్షమైంది అంటే అర్థం ఏంటన్నమాట విషయశూన్యమైనటువంటి మనస్సు తెలుసుకోగలుగుతుంది ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే మనస్సు తెలుసుకోగలుగుతుంది మామూలు మనస్సు కాదు ఇప్పుడు మన మనస్సు కాదు విషయశూన్యమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి అంటే మనస్సుని ఏకాగ్రం చేసి ధ్యానపూరితమైనటువంటి హృదయంతో భగవంతుడి కోసం కనుక అన్వేషించినట్లయితే పట్టుదలతో ప్రయత్నించినట్లయితే అప్పుడు మార్గం దొరుకుతుంది ముందు మనస్సు విషయశూన్యం కావాలి ప్రాపంచికమైనటువంటి విషయ వాసనల నుంచి అది కాస్త విడుదల పొందాలి ప్రశాంతం కావాలి శుద్ధం కావాలి ఏకాగ్రం కావాలి అటువంటి ఏకాగ్రమైనటువంటి మనస్సుకే ఉమాదేవి హిమవంతుని యొక్క పుత్రిక దర్శనమిస్తుంది అయితే ఇక్కడ హిమవంతుని పుత్రిక హైమవతి అని చెప్పడం ఉద్దేశం ఏంటండి హిమవంతుని పుత్రిక ఎట్లనో హిమాలయాల్లో పుట్టినయే ఉపనిషత్తులు వేదాలన్నీ ఎక్కడ పుట్టినాయి హిమాలయాలు ఎందుకంటే హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేసినటువంటి మునీశ్వరులు మహాత్ములైనటువంటి వాళ్ళకి లోపల నుంచి వినిపించినటువంటివి ఈ వేదాలన్నీ కూడా అంటే వేదాలన్నీ పుట్టింది హిమాలయాల్లో కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు ఉమాదేవి అని అంటే ఇక్కడ ఉపనిషత్తు ఎందుకంటే ఆమె హిమవంతుని కూతురు మరి ఈ ఉపనిషత్తులో హిమవంతుని కూతురులే అందుకని అదిగో ఆ ఉపనిషత్తు దర్శనమిచ్చింది అని అర్థం అంటే ఉపనిషత్తుని ప్రశ్నించాడు ఉమాదేవిని ప్రశ్నించాడు ఇంద్రుడు అని అంటే ఈ మనస్సు ఉపనిషత్తుని ప్రశ్నించాలి ఏ మనస్సు విషయశూన్యమైనటువంటి మనస్సు ఏకాగ్రమైనటువంటి మనస్సు ఉపనిషత్తుని ప్రశ్నించాలి పరమాత్మ అంటే ఏమిటి ఆ పరమాత్మను గురించి నేను తెలుసుకోవాలి అని ఇలా ప్రశ్నించేది ఎవరు బుద్ధి బుద్ధి కనుక ప్రశ్నించాలంటే మనసు ప్రశాంతం కావాలి ఈ ప్రకారంగా ఈ సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉపనిషత్తుల్ని జిజ్ఞాసతో ప్రశ్నించాలి ఈ ఉపనిషత్తుల్ని జిజ్ఞాసతో బుద్ధి ప్రశ్నించాలి అని అంటే మరి ఎవరు ఎవరి కారణంగా ఆ బుద్ధికి వెనుకున్నటువంటి పరమాత్మ కారణంగా అందువల్ల పరమాత్మ వల్లనే ఈ జిజ్ఞాస కలుగుతుంది ఇంద్రియాలు ప్రశ్నించలేవు ఎందుకని వాటి యొక్క విధులు వేరు కర్మేంద్రియాలేమో పనులు చేస్తుంటాయి జ్ఞానేంద్రియాలేమో విషయాలు తెలుసుకుంటా ఉంటాయి కనుక అవి ప్రశ్నించలేవు అవి పరమాత్మ శక్తితో పనిచేస్తూ ఉంది ఇవి ప్రశ్నించగలిగింది బుద్ధి అయితే బుద్ధి ఎప్పుడు ప్రశ్నిస్తుంది మనసు విషయశూన్యమై ప్రశాంతమైనప్పుడు ఇలా ఉపనిషత్తుల్ని జిజ్ఞాసతో ప్రశ్నించేటువంటి పరిస్థితి కల్పించేటువంటిది ఎవరు అనంటే భగవంతుడే ఉపనిషత్తుల్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు జిజ్ఞాసతో ఆ జిజ్ఞాస కారణం ఏమిటి అనంటే ఆ జిజ్ఞాస నీలో కల్పిస్తున్నటువంటిది భగవంతుడే ఎట్లానండి నేను భగవంతుడు అంటే మీరు చేతిని ఎట్టనమ్ముతానండి ఎందుకనంటే ఆ యక్షరూపంలో అక్కడ ప్రత్యక్షం కావటం వల్ల కాదు ఆ యక్షుడు ఎవరో తెలుసుకోవాలని ఏళ్ళలో కలిగింది అది కనుక లేకపోతే ఏళ్ళలో ఏదో తెలుసుకోవాలని అంటారా అంటారు కదా హాయిగా టీ పార్టీ డిన్నర్ పార్టీ చేసుకొని ఇంటికి వెళ్ళి హాయి పడుకొని నిద్రపోయేవాళ్ళు దేవతలంతా మరి వాళ్ళ ఎదురుగా యక్షుడు ప్రత్యక్షమయ్యేటప్పటికల్లా ఎవరి యక్షుడు ఏమిటిది తెలుసుకోవాలి అనేటువంటి తపన ప్రారంభం అలాంటి తపన ఎప్పుడైతే ప్రారంభమైపోయిందో అదిగో తెలుసుకోవటం జరిగింది అందువల్ల ఇలా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస వాళ్ళలో కలిగించింది కూడా ఎవరు అనంటే పరమాత్మే అయితే మనం ఏమనుకుంటామంటే ఏదో యాదృచ్ఛికంగా ఏదో అనుకోకుండా ఏదో ఈ రంగంలో ప్రవేశించాం కానండి ఏ పరమాత్మ అనుగ్రహం ఉందండి దీంట్లో ఏదో మనం అట్లా ప్రవేశించాం
మనం ఈ రంగంలో ప్రవేశించినటువంటి వాళ్ళంతా ఇట్లనే అనుకుంటారు. ఏమనంటే మా ఇంట్లో మా పక్కన మా పక్కింట్లో మా తోటిపాళ్ళు ఉందండి, ఆమె చెప్పింది అందుకని నేను ఇక్కడికి వచ్చాను, అక్కడి నుంచి నేను కాస్త ఇదిగో ఈ శాస్త్రాలను తెలుసుకుంటున్నాను, పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటున్నాను. ఇంకొకళ్ళు ఏమంటారు, నేను అలా పోతా ఉన్నానండి, పోతుంటే ఏదో మైకులు వినపడింది అందుకని నేను అక్కడికి పోయాను, పోయి అది తెలుసుకుంటా ఉన్నాను, అది అక్కడి నుంచి నాకు ఈ పరమాత్మ తత్వం తెలుస్తూ ఉంది అని ఇంకొకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారు, ఇట్లా వాళ్ళు ఏ రకంగా ఏ రూపంలో ఇక్కడికి వచ్చారు, అదిగోనండి మా ఇంట్లో ఒక ఆమె ఉంటే నేను అడిగానండి, ఏదైనా మంచి మాటలు ఏమైనా చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఓ రా నేను చెప్పి చూపిస్తానని చెప్పి తీసుకొచ్చింది, అందుకని నేను వచ్చానండి. కానీ ఆమె నీకు తటస్థపడతాం కానీ, ఆమెను అడగాలనుకోవటం కానీ, వీటన్నిటికీ వెనక పరమాత్మ ఆ జిజ్ఞాస, దీని అంతటికి వెనక పూర్వజన్మలోని సుకృతం. ఆ పూర్వజన్మలో సుకృతం ఉండబట్టి నువ్వు నీకు ఆమె తటస్థపడ్డది, నువ్వు ఆమెను అడిగావు, ఆమె అడిగితే ఆమె చెప్పింది. మరి ఇంకెవరినన్నా అడిగినట్టు ఏం చెప్పేవాళ్ళు, హాయిగా సినిమా పోదావరా, లేకపోతే నువ్వు అక్కడ పార్టీలు కిట్టి పార్టీలు ఉన్నాయి దానికి పోదావరా అని చెప్పేవాడు. అంటే నీకు ఆ రకమైనటువంటి సుకృతం ఉండబట్టే వాళ్ళు చెప్పారు. అందువల్ల ఇదంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లే జిజ్ఞాస కలుగుతున్నది అనే విషయం మనం గ్రహించాలి. ఈ మూడో అధ్యాయం ఏం చెప్తుంది, మనలో పరమాత్మను తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఎవరి వల్ల కలుగుతుంది, కేనా అనేటువంటి మూడో ప్రశ్నకి అదిగో పరమాత్మ వల్లనే అనేటువంటి సమాధానం వస్తున్నది అని చెప్పాం. అదిగో ఆ సమాధానం ఇప్పుడు వచ్చేసింది. కాబట్టి కేనా ఎవరి వల్ల ఈ జిజ్ఞాస కలుగుతుంది అనే ప్రశ్నకి భగవంతుడి వల్లనే, ఆత్మ వల్లనే అని ఈ అధ్యాయం మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఈ చతుర్థ ఖండం ఇక్కడి నుంచి ప్రారంభమయ్యేటువంటి చతుర్థ ఖండం, నాలుగవ ఖండం ఏమిటో, ఇప్పుడు మూడు ఖండాలు పూర్తయిపోయి ఆ నాలుగవ ఖండంలో ఏం జరుగుతుందో ఏమిటో, చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా రేపటి నుంచి తెలుసుకుంటాం.